భారీ వర్షాలతో జల దిగ్బంధానికి గురైన మైసయ్య నగర్ను మంత్రి ఎర్రబెల్లి దయాంకర్ రావు, ఎమ్మెల్యే సన్నపునేని నరేంద్రన్ పరిశీలించారు. వరద నీటిలో గడప గడపకు తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీ వాసులు తమ సమస్యను విన్నవించుకున్నారు. తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ 76 జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా సుధా గాని, లక్ష్మణనారాయణ గౌడ్ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎన్డి గౌస్, షాషా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డి గాని, రాజమేడి అంజయ్య, సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నేదునూరి ఎల్లయ్య, మామిడి అనిల్, ఎండి నామూద్ రమణారెడ్డి, సుంకా సురేందర్, కిరణ్ శర్మ, బుర్రా కనకయ్య, మార్క్ సరసయ్య, కొయ్యాడ సమ్మయ్య, బేజాల సంపత్ రావుల శ్రీనివాస్, తల్లపల్లి కిరణ్ వారల, అనిల్ మార్కొండ. బలపెట్టడానికి పార్టీ పట్టిన అన్ని అన్ని కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు కలిసి అందరూ పార్టీని బలపొత్తు చేయడానికి కృషి చేస్తామని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కుట్టుకున్న వాహనాలకు వాహనాలను దృష్టి పెట్టుకుని పేదలకు సంబంధించిన గ్రామాలలో పాలు కూలిపోయిన ఇళ్ల వారికి ఇళ్లకు, మరి కరోనాకు సంబంధించినటువంటి వాళ్ళను మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని మరి పేద ప్రజలు ఎక్కడైతే గ్రామాలలో ఇళ్లు కూలిపోయి పేదలు ఉండడానికి స్థలం లేనటువంటి పరిస్థితి ఉందో వారికి వెంటనే సర్వే చేసి మరి డబుల్ బెడ్రూమ్ వరకు ఎక్కడ మన మండలం ఇవ్వలేదు, మరి ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కూలిపోయిన ఇళ్ల వరకు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ మరి వాళ్ల కుటుంబ ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటూ మేము తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారి నాయకత్వం. భారీ వర్షం కారణంగా వరద ఉధృతి ఎక్కువై సమస్యాత్మకంగా మారిన నరసరాంపేట పట్టణంలోని కుమారి కుంటా చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు,